సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి ఆవేదన కథ వింటారు ఈ కథ నవ్య వీక్లీలో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ అంత మంచి కథని మనం వినగలగడం మన అదృష్టం కదూ విందామా మరి సీనియర్ కథ రచయిత శ్రీ కట్ట రాంబాబు గారు రచించిన ఆవేదన కథ మీకోసం ఆ ఊరికి దూరంగా ఉన్న ఓ పాడుబడిన బంగ్లా ముందు ఆ ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు ఇంకా వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు రెండు పోలీసు జీపులు ఓ అంబులెన్సు వచ్చి ఆగాయి జీపుల్లోంచి పోలీసులు దిగారు ముందు జీపులోంచి దిగిన డిఎస్పీ సిఐలు బంగ్లాలోకి వెళ్తుంటే రెండో జీపులో నుంచి దిగిన కానిస్టేబుళ్లు అక్కడ జనాలను కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని చూసి చాలా మంది ఎందుకైనా మంచిదని కొంచెం దూరంగా పోయి నిలబడ్డారు పోలీసులు అడిగే ప్రశ్నలకు ఏం చెప్పవలసి వస్తుందో అని కొంతమంది పక్కకి తప్పుకున్నారు బిల్డింగ్ లో నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరించలేక కూడా మరికొంతమంది దూరంగా పోయి అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నారు పోలీసులంతా ఆ వాసన భరించలేక స్కార్ఫులు చుట్టుకున్నారు కొద్దిసేపటికే అక్కడికి ఫోటోగ్రాఫర్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ క్లూస్ టీమ్ వేరే వేరే వాహనాల్లో వచ్చారు ఆ వార్డు కార్పొరేటరు వీళ్ళంతా వస్తారని తెలిసి అక్కడ కుర్చీలు వేయించి ఉంచాడు అంతా కూర్చున్నాక డిఎస్పీ గారు ఓ వ్యక్తిని పిలిపించారు అతను చేతులు కట్టుకుని భయపడుతూ ఆయన ముందుకు వచ్చాడు అతనికి అరవై ఏళ్ళు ఉంటాయి ఏం జరిగిందో చెప్పు అని అడిగారు అతన్ని నా పేరు సోరయ్య అంటారయ్య ఈ బంగ్లాకి వాచ్మెన్గా ఉంటున్నాను మూడు రోజుల క్రితం నా కూతురికి బాగోలేదని తెలిసి పక్కూరికి దాన్ని చూడ్డానికి వెళ్ళి ఈ పొద్దున్నే వచ్చానయ్యా ఇక్కడికి వచ్చేసరికి లోపల నుంచి ఏదో వాసన వస్తోంది తలుపులు తీసి చూస్తే ఓ గదిలో ఓ ఆడ మగ ఉరి వేసుకుని ఏలాడుతూ కనిపించారయ్యా భయంతో బయటకొచ్చి తలుపులు వేసేసి మన కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పానయ్యా ఆయన మీకు ఫోన్ చేశారు అని చెప్పాడు అతను ఇంతకీ ఈ బిల్డింగ్ ఎవరిది అప్పుడు కార్పొరేటర్ చెప్పాడు ఇది శివరావు గారిది ఆయన భార్య పిల్లలతో అమెరికాలోనే సెటిల్ అయిపోయారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఈ బిల్డింగే కాదు ఇక్కడ ఇంకా పొలాలు కూడా ఉన్నాయి వాటిని కౌలికి ఇచ్చేశారు ఈ బిల్డింగ్కి వాచ్మెన్గా ఇతన్ని కాపలా ఉంచారు టౌన్లో ఆయనకు అపార్ట్మెంట్ కూడా ఉంది వచ్చినప్పుడల్లా అంతా అందులో ఉంటారు వారం పది రోజుల నుండి అన్ని చక్కబెట్టుకుని వెళ్ళిపోతారు ఆ ఉరి తీసుకున్న వాళ్ళు ఎవరో నీకు తెలుసా సోరయ్యని అడిగారు డిఎస్పి గారు తెలియదయ్యా అయినా తెలియడానికి వాళ్ళ ముఖాలు కనబడితే కదా ఒకే కుక్కానికి తాళ్ళు బిగించి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఇద్దరు ముఖాలు అతుక్కుని ఉరేసుకున్నారయ్యా గదిలో ఇంకా పురుగుల మందుల డబ్బాలు కూడా ఉన్నాయి చెప్పాడు అతను అంతా అక్కడి నుంచి లేచి లోపలికి నడిచారు వాచ్మెన్ తలుపులు తీశాడు అది చాలా పెద్ద బంగ్లా అక్కడున్న గదుల్లో ఓ గదిలో నుంచి చాలా ఘోరంగా వాసన వస్తోంది ఆ గది తలుపులు కూడా తీశాడు అక్కడి దృశ్యాన్ని చూసి బిత్తరపోయారంతా మధ్య వయస్కులైన స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకుని వేలాడుతున్నారు అతని తల ఆమె భుజం మీద ఆమె తల అతని భుజం మీద ఉన్నాయి అతను ఆమె బుగ్గను ముద్దు పెడుతున్నట్లుగా కొంచెం తిరిగి ఉంది పక్కనే ఒక పాత నిచ్చెన క్రింద ఓ పాత స్టూల్ ఉన్నాయి గదిలో ఓ మూలన క్రిమి సంహారక మందుల డబ్బాలు ఖాళీవి ఉన్నాయి వాటి పక్కనే ప్లాస్టిక్ గ్లాసులు మినరల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆ మందులు తాగి మళ్లీ బతుకుతామేమోనని ఊరిపోసుకున్నట్లుగా ఉంది అక్కడి సీను అలా వేలాడుతున్న వాళ్ళని చూస్తుంటే ఎవరో తెలిసే అవకాశం లేదు డిఎస్పీ గారి ఆదేశానుసారం పోలీసులు ఇద్దరి సేవాలను అతి కష్టం మీద దించి స్ట్రెచర్ సాయంతో బయటికి తీ తీసుకొచ్చి అరుగు మీద ఉంచారు క్లూస్ టీమ్ ఫోటోగ్రాఫర్లు లోపల వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటున్నారు ఆ సెవాలను చూసిన వాచ్మెన్ సూరయ్య అయ్యగారు అమ్మగారు అంటూ గట్టిగా అరిచి కింద పడి ఏడుస్తున్నాడు అంతా మరొకసారి బిత్తరపోయారు సార్ వీళ్ళిద్దరూ శివరావు గారు ఆయన భార్య సార్ అన్నాడు కార్పొరేటర్ వాళ్లను చూసిన వెంటనే అందరికీ అంతుపట్టని విషయం ఒక్కటే ఎక్కడో అమెరికాలో ఉంటున్న శివరావు దంపతులు ఇక్కడికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో కూడా ఆలోచించారు పోలీసులు అది ఆత్మహత్య కావడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది అయినా పోస్టుమార్టం మార్టంలో అన్ని తేల్తాయి కదా అని కూడా అనుకున్నారు డిఎస్పీ గారు వాచ్మెన్ అడిగారు ఎన్నాళ్ళైంది వీళ్ళు ఇక్కడికొచ్చి అని సంవత్సరం అయిందయ్యా నెలకోసారు రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇంటిని జాగ్రత్తగా చూసుకోమంటారు అప్పుడప్పుడు వెళ్ళి కౌలుదారులు శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నారో లేదో చూడమంటారండి నా జీతం కూడా ప్రతి నెల బ్యాంకులో చేసే ఏర్పాటు చేశారండి అతను అనుమానించదగ్గ వ్యక్తిగా కనిపించలేదు నిజమే చెబుతున్నాడనిపించింది డిఎస్పి గారికి ఆయనకి ఎంతమంది పిల్లలు ఓ కొడుకు కూతురు అయ్యా వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఉంటాయి వాళ్ళు అక్కడే చదువుకుంటున్నారు వాళ్ళని నుంచి ఇంతగా ఇచ్చి ఎందుకు చేశారో తెలియడం లేదు బాబు అంటూ మళ్ళీ బోరు అన్నాడు అతను ఆయన ఇండియా వచ్చినట్లు నీకు తెలుసా తెలియదయ్యా ఎప్పుడైనా ఆయనే నాకు ఫోన్ చేసి ఏం చేయాలో చెబుతారు ఒకవేళ ఇక్కడికి వచ్చేటట్లయితే ఫలానా రోజున వస్తున్నామని ముందుగా చెబుతారు కానీ ఇప్పుడు వస్తున్నట్లు చెప్పలేదు కానీ వారం రోజుల క్రితం మాట్లాడినప్పుడు మాత్రం నేను వారం పది రోజులు ఇక్కడ ఉండడం లేదని నా కూతురు దగ్గరికి వెళుతున్నానని చెప్పానయ్యా మొత్తం మీద వాచ్మెన్ లేని రోజులేవో వాళ్ళకి తెలిసి ఇక్కడికి వచ్చారు కానీ అర్థం కాని విషయం ఒకటే చచ్చిపోవడానికి అమెరికా నుంచి ఇక్కడికి రావడం ఏమిటి అసలు చావడానికి కారణం ఏమిటి వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకుని చనిపోవడం అందరి హృదయాలను కలచివేసింది ఆ విషయం తెలిసి ఆడా మగ అని కాకుండా ఊరు ఊరంతా తరలి వచ్చింది ఉండే కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని త్వర త్వరగా అక్కడ వ్యవహారాలను ముగించుకుని శవాలను అంబులెన్స్లోకి ఎక్కించారు వాచ్మెన్ ని కార్పొరేటర్ని స్టేషన్కి తీసుకువెళ్లారు ఏవేవో సంతకాలు చెయ్యాలని శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయారు పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా పిచ్చెక్కిపోతోంది వీళ్ల గురించి ఎవరికి తెలియచేయాలో అర్థం కాని పరిస్థితి అందరినీ అయోమయాన్ని గురి చేస్తున్న విషయం ఒక్కటే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడికొచ్చి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అమెరికాలో ఉన్న పిల్లల అడ్రస్ తెలియవు వీళ్ళకి ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారేమో కూడా తెలియదు కనీసం సూసైడ్ నోట్ కూడా లేదు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని డిఎస్పి గారు కొంతమంది కానిస్టేబుళ్లను ఆ ఊరికి పంపించారు వాళ్ళ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఎక్కడా చిన్న కాగితం కూడా దొరకలేదు పోలీసులు ఆ ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేశారు ఆ ముందు రోజు ఎవరైనా వాళ్ళని చూసారా రాత్రప్పుడు ఏవైనా కార్లు వచ్చాయా అలాంటివి అడిగారు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఓ ఫోన్ వాళ్ళకి మంచి వార్తను అందించింది పోస్టుమార్టం చేస్తున్నప్పుడు భర్త ఇన్నర్వేర్ జేబులో ఓ సిల్ భర్త ఇన్నర్వేర్ జేబులో ఓ సీల్డ్ కవర్ ఉందని దాన్ని పంపిస్తున్నామని తెలియచేశారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ పాలిథీన్ కవర్లో పెట్టిన కాగితాల కవరు డిఎస్పీ గారి చేతికి అందింది ఆయన దాన్ని చదవడం మొదలుపెట్టారు గౌరవనీయులైన పోలీసు డిపార్ట్మెంట్ వారికి ఓ ప్రవాసాంధ్రుడు రాస్తున్న విన్నపం ఇది ఒక విధంగా నా ఆవేదనను చెప్పుకోవడమే అవుతుంది మా భార్యాభర్తల చావులు మీకు అంతుబట్టవి అని నాకు తెలుసు అందుకే మా చావు విషయం మీకు తెలియచేయాలి అని ఇది రాస్తున్నాను దీన్ని బయట ఉంచితే ఎవరైనా మాయం చేయచ్చు లేదా ఇది మీకు చేరకపోయినా మా చావు విషయం ఎవ్వరికీ తెలియదు అందుకే ఈ లెటర్ని నా ఇన్నర్ వేర్ జేబులో పెట్టుకున్నాను మార్టం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా బయటపడుతుందిగా మేమిలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాం అనేది అందరి మనసుల్లోనూ ఎదురయ్యే ప్రశ్న ఈ భూమి మీద బ్రతికే అర్హత కలిగి ఉన్నామో లేదో కూడా మాకు తెలియదు కానీ మేము మాత్రం ఇంకా బ్రతకకూడదు అని నిర్ణయించుకున్నాం అందరికీ అనుమానం రావచ్చు ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చావడం ఏమిటి అని నిజమే మేము అక్కడే చావాలి కానీ ఈ భూమి మీద పుట్టాం కాబట్టి ఇక్కడి మట్టిలో కలిసిపోవాలనుకున్నావు ఇంకా అసలు విషయానికి వస్తాను నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే నేను నా తల్లిదండ్రులు చెల్లెళ్ళు తమ్ముళ్ళ ఆశల్ని వమ్ము చేసి అమెరికా వెళ్లిపోయాను నేనే మా ఇంట్లో పెద్దవాణ్ణి అప్పులు చేసి ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి నన్ను చదివించారు నేను పైకొస్తే కుటుంబాన్ని ఆదుకుంటానని అనుకున్నాడు మా నాన్న కానీ స్వార్థం పూర్తిగా నిండిపోవడంతో అందరి ఆశల్ని అడియాసల్ని చేసి నేను రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోయాను నేను వెళ్లేటప్పుడు మా నాన్న అమ్మ ఎంతగానో ఏడ్చారు అయినా వాళ్ళ కన్నీరు నన్ను కరిగించలేదు నేను అమెరికా వెళ్లి మంచి ఉద్యోగమే సంపాదించుకున్నాను నా కొలిగినే తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మా వాళ్లతో పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాను వాళ్ళు ఏమయ్యారో ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు ఇద్దరు పిల్లలు పుట్టారు అమ్మాయి అబ్బాయి నా భార్య నేను బాగానే సంపాదించాం అక్కడ ఇల్లు కొనుక్కున్నాం అక్కడి పౌరసత్వం కూడా లభించింది పరాయి దేశంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఎంతకాలం ఉంటామో చెప్పలేం దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి కాబట్టి అక్కడ ఉండలేని పరిస్థితి వస్తే ఇండియా వచ్చి వేయచ్చు అని అనుకుని ఇక్కడ ఆస్తులు కూడబెట్టడం ప్రారంభించాం ఓ పోషిడ్ లొకాలిటీలో ఓ పెద్ద అపార్ట్మెంట్ అన్ని వసతులతో ఉన్నది కొన్నాం ఇంకా పొలాలు ఇళ్ల స్థలాలు కొని కొంత డబ్బుని డిపాజిట్ కూడా చేశాం పిల్లలిద్దరూ అమెరికాలోనే పుట్టారు కాబట్టి వాళ్లకు మన సంస్కృతి తెలియదు అందుచేత ప్రతి సంవత్సరం ఫ్రెంచ్ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు ఇతర పండగలప్పుడు ఇండియా తీసుకొస్తుండేవాళ్ళం అయినా వాళ్ళకి అవేవి వంటబట్టేవి కాదు పూర్తిగా అమెరికా కల్చరే వాళ్ళకి అలవాటైపోయింది పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు కానీ వాళ్ళ నడవడిక మాకు నచ్చేది కాదు అంతా అక్కడి జీవితమే వాళ్ళకి అలవాటైపోయింది మాకు అప్పుడు అనిపించింది అమెరికా వచ్చి ఎంత తప్పు పని చేశామా అని కానీ చేసేదేమీ లేదు ఇద్దరిలోనూ విచ్చల విడతనం పెరిగింది ఎప్పుడు ఫ్రెండ్స్ పబ్బులు అవి ఇవి కాదు అన్ని దురలవాట్లకు అడిక్ట్ అయిపోయారు మా అబ్బాయి అయితే తాగుడే కాదు డ్రగ్స్ కూడా అలవాటయ్యాయి వాటికి పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు మా అమ్మాయి అయితే ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్స్తో తిరగడమే గీత దాటిపోయింది మా మాట వినే పరిస్థితి లేదు మాది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆమెకు మేమే రెండుసార్లు భాషలు చేయించాల్సి వచ్చింది ఏమన్నా అంటే అది కామన్ అంటూ తేలిగ్గా తీసి పారేస్తుంది మా వాడైతే డ్రగ్స్కి బానిసైపోయి సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు మాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది మా ఇద్దరి ఆరోగ్యాలు పాడైపోయాయి మా ఉద్యోగాలను వదిలేసుకున్నాం పిల్లలిద్దరూ మా చెప్పు చేతల్లో లేరు కాబట్టి వాళ్ళని ఇక్కడ వదిలేసి మేము ఇండియా వచ్చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం అని అనుకున్నాం కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది నేను ఊహించని రెండు ఘోరమైన సంఘటనలు జరిగిపోయాయి మా వాడు తను చదువుతున్న కాలేజీకి వెళ్ళి ఉన్మాదంతో క్లాసులో ఉన్న నలభై మంది విద్యార్థులతో పాటు పాఠాలు బోధిస్తున్న ప్రొఫెసర్ని కూడా కాల్చి చంపేశాడు అది పెద్ద సంచలనమైపోయింది వాణ్ణి పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టి నానాహింసలు పెడుతున్నారు వాళ్ళు వాణ్ణి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవేళ బ్రతికిన జీవితాంతం జైల్లో మగ్గిపోవలసిందే ఇంకా నా కూతురు ఓ నల్ల జాతీయుడైన క్రిమినల్ని వాడి బలవంతం మీద పెళ్లి చేసుకుంది వాడో అంతర్జాతీయ స్మగ్లర్ కూడా అప్పటికే వాడు రెండు పెళ్లిళ్ళు చేసుకుని ఆ ఇద్దరిని చంపేశాడు ఇది కూడా ఎప్పుడో వాడి చేతిలో చస్తుంది దీని జీవితం కూడా నాశనం అయిపోయింది ఇన్ని జరిగాక మేము బ్రతుకుండి ఏం చేయాలో చెప్పండి అందుకే మేము చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాం అలా నిర్ణయించుకున్నాక ఇక్కడ ఆస్తుల గురించి పట్టించుకోకుండా అన్నీ అలాగే వదిలేసి ఇండియా వచ్చేయాలని అనుకున్నాం అనుకున్నట్టుగానే పదిహేను రోజుల క్రితం ఇండియా వచ్చేసాం చనిపోయే ముందు మేము మా కుటుంబాలకు వచ్చేసిన పాపాలకు నిష్కృతిగా దైవ దర్శనాలు చేసుకోవాలని షిరిడి తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్ళి వచ్చాం పది రోజుల క్రితమే ఈ ఊరు చేరుకున్నాం ముందు మేముండే అపార్ట్మెంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాం కానీ ఇక్కడ ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి ఒక ఇంట్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇక్కడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకే ఎక్కడ చచ్చిపోదామా అనుకుంటున్న సమయంలో వాచ్మెన్ సోరయ్య వారం రోజులు ఉండను అని చెప్పడం గుర్తొచ్చింది అంతే అప్పుడు నిర్ణయించుకున్నాం మా పాత బంగ్లాలోనే పోవాలని వాడు లేని సమయంలో ఓ రోజు వచ్చి ఇల్లంతా తిరిగి అన్నీ సమకూర్చుకుని ఫలానా రోజు పోవాలి అని నిశ్చయించుకున్నాం పోయే ముందు ఇక్కడున్న ఆస్తిపాస్తుల్ని నా తమ్ముళ్ళు చెల్లెళ్లకు సమానంగా చెద్దేటట్లు వీలునామా రాశాను ఆ వీలునామా మేమున్న అపార్ట్మెంట్లో దొరుకుతుంది మా వాళ్ళ అడ్రస్లు కూడా రాసి పెట్టాను ఇవన్నీ ముందు హాల్లో టేబుల్ సురుగులో ఉంటాయి ఇంటి తాళాలు పక్క పోర్షన్ వాళ్ళ దగ్గర ఉంటాయి మేం పోయిన విషయం మా వాళ్ళకి తెలియచేయండి వచ్చి దహన సంస్కారాలు చేస్తానంటే మా సేవాలను వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు అంగీకరించకపోతే అనాథ శవ సంస్కారాలు చేసే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా జరిపించండి ఇంతకన్నా మిమ్మల్ని కోరేదేమీ లేదు చివరిగా ఒక్క మాట స్వదేశాన్ని వదిలేసి విదేశాల మీద మోజుతో ఇక్కడికి వచ్చి స్థిరపడిన కొంతమంది ప్రవాసాంధ్రులు మాలాగే బాధలు పడుతున్నారు అయినా ఈ ప్రక్రియ మారదు అలాగే కొనసాగుతూ ఉంటుంది మరి మా ఆవేదన కొంతమందినైనా ఆలోచింపచేస్తుందో లేదో తెలియదు ఉంటానండి మమ్మల్ని మేము క్షమించుకోలేక మేమి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇట్లు అభాగ్యుడు శివరావు ఆ ఉత్తరం చదివిన డిఎస్పి గారు దీర్ఘంగా నిట్టొచ్చి చేయాల్సిన కార్యక్రమాలకు నడుం బిగించారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి ఆవేదన అనే కథ విన్నారు ఈ కథ ఎంత ఉత్తమ సందేశాన్ని కలిగి ఉందో ఈ కథ అందుకే నవ్య వీక్లీలో ఐదు వేల రూపాయల బహుమతి పొందింది ఇంతటి ఉత్తమ కథను అందించిన శ్రీ కట్ట రాంబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వేచ్చిన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి